పిల్లలు శుభోదయం పిల్లలు నేను మీ తెలుగు టీచర్ని నా పేరు సుభాష్ని ఈ రోజు మనం తెలుగు వర్ణమాల గురించి చెప్పుకుందాం రాసుకుందాం తేదీ అంటే డేట్ మనం ప్రతిరోజు బుక్లో డేట్ వేసుకొని రాసుకుంటాం ఏదైనా సరే చదువుకుంటాం రెండు ఏడు ఏడు అంటే జూలై నెల మంత్ 21 ఇయర్ 21 ఈరోజు వారం ఏంట్రా ఏ వారం శుక్రవారం ఇప్పుడు మనం తెలుగు వర్ణమాల రాసుకుందాం చదువుకుందాం దీనిని అక్షరమాల అని కూడా అంటాము మొదటిగా మనం అచ్చులు రాసుకుందాం చదువుకుందాం అచ్చులు అచ్చులు అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఆ ఎలా రాశాను నేను పై లైను కింద లైను టచ్ అవ్వాలి ఫస్ట్ ఈ సర్కిల్ ఇవ్వాలి ఇట్లా కర్వ్ పైకి ఇవ్వాలి ఆ తర్వాత లోపలికి రానివ్వాలి కొంచెం ఆ తర్వాత రైట్ సైడ్ నుంచి ఇట్లా కర్వ్ రానిచ్చి లోపలికి రానిచ్చి ఒక అడ్డ గీత గీయాలన్నమాట ఆ నెక్స్ట్ ఇప్పుడు ఆకి కొంచెం లోపలికి రానివ్వాలి లెఫ్ట్ సైడ్ మొదటి అలాగే నెక్స్ట్ ఈ ఆకి దీర్ఘంగా పలుకుతున్నాము కాబట్టి రైట్ సైడ్ నుంచి బయటికి రానిచ్చి మళ్ళా లోపలికి రానివ్వాలి ఆవు నెక్స్ట్ ఇవన్నీ మనం ఫస్ట్ క్లాసులో సెకండ్ క్లాసులో నేర్చుకున్న లెటర్స్ ఈ ఫస్ట్ మనం ఒక కర్వ్ ఇచ్చేసి ఆ తర్వాత రైట్ కర్వ్ నుంచి కిందకి రానిచ్చి లోపలికి పోనిచ్చి మళ్ళా కిందకి రానివ్వాలి ఈ నెక్స్ట్ ఎలా రాసాం ఒక టూ లైన్స్ టచ్ అయ్యేటట్టు ఒక సర్కిల్ గీసాం పైన గీత పైన లెఫ్ట్ సైడ్ చిన్న గీత రైట్ సైడ్ కొంచెం పొడవు గీత గీసి కొంచెం ఇలా అన్నామంటే చూడటానికి గుండ్రంగా ఉంటుందిరా నీట్గా రాయాలి ఈ పొట్టలో నుంచి ఒక స్లీపింగ్ లైన్ రానిచ్చి బయటికి ఇక్కడ కిందకి రానిచ్చి కరువు తిప్పి పైకి వెళ్ళనిచ్చి ఇలా తిప్పాలన్నమాట నెక్స్ట్ ఊ ఎలా రాస్తున్నాం పైనుండి లెఫ్ట్ సైడ్ కర్వ్ రానిచ్చి ఇలా కిందకి రానిచ్చి మిడిల్లోకి కొద్దిగా పైకి పోనిచ్చి మళ్ళా కర్వ్ తీసి కొంచెం పైకి పోనిచ్చి ఆపేసేయాలి పైన మొదటి ఊ కాబట్టి ఒక స్లీపింగ్ లైన్ నిలువు గీత పొట్టలో ఒక అడ్డ గీత మధ్యలో గీయాలి ఊ
టెక్స్ట్ అలాగే ఊరాసేసి రెండు గీతలు పైన పై గీత పైన రెండు నిలువు గీతలు గీయాలి రెండో ఊ కాబట్టి మళ్ళీ మధ్యలో నుండి ఇలా గీత స్లీపింగ్ లైన్ బయటికి రానిచ్చి కిందకు పోనిచ్చి ఇలా మెలగ తిప్పాలి మనం ఈకి రాసినట్టే ఊకి కూడా రాస్తామన్నమాట ఊ రెండో ఊ కాబట్టి రెండు గీతలు గీస్తాం మొదటి ఊ కాబట్టి ఒక గీతే గీస్తామన్నమాట ఊ నెక్స్ట్ రు మనం ఇవన్నీ ఆల్రెడీ నేర్చుకున్నవే నీటిగా రాయండి రు నేను ఎలా ఇచ్చాను రుకి ఫస్ట్ ఇలా కర్వు రాణించి పైకి లైన్ టచ్ చేసి కింద కొంచెం పైకి రాణిచ్చేసి మిడిల్లోకి వచ్చాక మళ్ళీ పక్క నుంచి రైట్ సైడ్ రైట్ కర్వ్ ఇచ్చేసా పై లైన్ టచ్ అయ్యేటట్లుగా రు మళ్ళీ పక్కన కొమ్ములు ఇచ్చేసా ఈ కొమ్ములు ఎన్ని ఉన్నాయి రా మూడు వన్ టూ త్రీ ఈ మూడు కొమ్ములు ఉంటేనే రు అవుతుంది ఇలా రాస్తే అది బు అవుతుంది ఇది రాంగ్ మరలా కొంతమంది ఇలా రాస్తారు ఇక్కడ మిడిల్లోది పైన టచ్ అవ్వకూడదు మిడిల్లోది కిందకు ఉండాలి ఇది రాంగ్ ఇలా రాయడం రు నెక్స్ట్ రెండో రు అన్నమాట రు దీర్ఘం ఉంటుంది రెండో రుకి దీర్ఘం ఉంటుంది కింద నుండి ఇలాగే కొమ్ములు ఇవ్వాలి రూకి ఇట్లా పెట్టి ఇట్లా రాయకూడదు ఇది రాంగ్ రూ నెక్స్ట్ వింటున్నారా ఏ చిన్న సున్నా పెట్టి కొంచెం వెడంగా రాణించి ఈ కర్వ్ అనేది పైకి టచ్ చేయాలి పై లైన్ ఏ రెండో ఏకి పైన ఒకటి ఒక జస్ట్ స్మాల్ కర్వ్ లాగా ఇచ్చేస్తారన్నమాట ఏ ఐ ఇది కలిసిపోతుంది అన్నమాట ఒక చిన్న కర్వ్ మళ్ళీ దాన్ని ఐకి ఏకి కలిపేస్తారు ఐ ఏ ఐ నెక్స్ట్ ఓ ఓ పొడవుగా ఉండాలి ఒంటె మెడ కూడా పొడవుగా ఉంటుంది ఓ పై నుండి జస్ట్ కొంచెం పైకి అట్లా కరువు ఇచ్చేసి కిందకి కరువు తిప్పుకుంటూ వచ్చి మొదటిసారి కొంచెం ఇందాక రూపు కనుక మనము ఇక్కడ కింద ఎలా ఇచ్చామో భూకి కూడా అలా ఓకి కూడా అలాగే ఇస్తాము ఇది కిందనే ఆగిపోవాలి పైదాకా వెళితే బా అయిపోతుంది ఓ నెక్స్ట్ రెండో అలాగే రాసి పైన ఒక నిలువు గీత ఇస్తాం అది కూడా లైన్కి టచ్ అవుతుంది నెక్స్ట్ ఔ మూడో ఔకి పైన ఔత్వం ఇస్తాము ఔ నెక్స్ట్ ఆకు సున్నా పెడితే అమ్ నెక్స్ట్ ఆకు రెండు సున్నాలు పెడితే అహా ఇక్కడ మనము ఈ రెండు సున్నాలు కూడా ఇలా టచ్ చేసి రాయకూడదు టచ్ చేస్తే నెంబర్ 8 అయిపోతుంది ఇది రాంగ్ ఎప్పుడు కూడా అహా ఏ లెటర్కి ఇలా రెండు సున్నాలు వస్తే విసర్గ దీన్ని అనేది ఇలా రెండు సున్నాలు వస్తే విడవిడంగా రాయాలి ఆకు రెండు సున్నాలు పెడితే అహా వీటిని ఏమంటాము అచ్చులు అంటాము ఈ అచ్చులు మొత్తం ఎన్ని 16 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మొత్తం ఎన్ని 16
అన్నమాట. ఇలా ఉండేయన్నమాట లూలూలు. ఇవి వాడుక భాషలో రాయటంలో కూడా లేవన్నమాట, లేవు. అందువల్ల ఇవి మనం రాసుకునే అవసరం లేదు మనకి. ఇప్పుడు మనం హల్లుల గురించి తెలుసుకుందాము. హల్లులు మొదటిగా ఇప్పుడు మనం హల్లుల గురించి తెలుసుకుంటున్నాం కదా. కా ఫస్ట్ ఇట్లా లెఫ్ట్ కర్వ్ ఇవ్వాలి, కిందకి ఇట్లా క్రాస్గా రానిచ్చి ఎస్ లాగా రాయాలి. ఇలా కింద నుంచి మళ్ళీ కర్వ్. తలకట్టు ఎలా ఇస్తున్నామో చూడండి ఒకసారి మీరు. ఇట్లా పెట్టి ఇట్లా గీయకూడదు, దిస్ ఈజ్ రాంగ్. చక్కగా లెఫ్ట్ సైడ్ చిన్న గీత, రైట్ సైడ్ కొంచెం పొడవు గీత, జస్ట్ ఇలా రాయాలి. తా ఖా ఒత్తి పలుకుతున్నాం, రెండో ఖా ఎప్పుడు కూడా ఒత్తి పలుకుదాం. నెక్స్ట్ గా, టూ లైన్స్ టచ్ అవుతుంది, గుండ్రంగాను రాయాలి. లెఫ్ట్ సైడ్ చిన్నదిగా, రైట్ సైడ్ పొడవుగా రాయాలి. గా ఘా రెండోది కదా, అందువలన ఒత్తి పలుకుతాం మనం. ఘా అది ఎలా, చిన్న సున్నా రాయాలి ఫస్ట్. చిన్న సున్నా రాసి ఈ కొమ్ము వెడల్పుగా ఇస్తేనే మనకి ఘా నీటిగా వచ్చేది. ఇలా కొమ్ము, రెండో కొమ్ము కూడా ఇలా వెడల్పుగా రాయాలి. ఈ సున్నాకి ఎదురుగా ఈ అప్ లైన్కి పై లైన్ పైన తలకట్టి ఇవ్వాలి. సున్నా పక్కన ఒక స్లీపింగ్ లైన్, ఒక నిలువు గీత గీయాలి. దీన్ని ఒత్తు అంటారు. ఇట్లా రాస్తేనే బాగా వస్తుంది, కాకుండా ఇట్లా రాయకూడదు, దిస్ ఇస్ రాంగ్. ఈ తలకట్టు కూడా ఈ సున్నాకి ఎదురుగానే ఉండాలి. ఘా ఇన్యా నెక్స్ట్ చూడండి, ఇన్యా కూడా ఓ రాసి, ఓ రాసిన తర్వాత ఇక్కడ మధ్యలో ఇలా ఇస్తాం, ఒక స్లీపింగ్ లైను, ఒక స్టాండింగ్ లైను ఇస్తాము, అప్పుడు ఇన్యా అయిపోయింది. నెక్స్ట్ చ మిడిల్ నుంచి ఈ స్లీపింగ్ లైన్ స్టార్ట్ చేసి ఇలా కర్వ్ తీసి, లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా కర్వ్ తీసి మిడిల్లోకి రానిచ్చేసి మళ్ళా రైట్ కర్వ్ గుండ్రంగా పైకి టచ్ చేయాలి. ఇక్కడ తలకట్టి ఇవ్వాలి, అప్పుడు చూడటానికి గుండ్రంగాను బాగా అందంగాను ఉండిద్ది. చ నెక్స్ట్ రెండో చ కూడా అలాగే రాయాలి, ఒత్తు ఇవ్వాలి. చ నెక్స్ట్ జ ఓ రాస్తాం కదా, ఓ రాసిన తర్వాత ఇక్కడ స్మాల్ కర్వ్ ఇవ్వాలి, జస్ట్ స్మాల్ కర్వ్ ఇవ్వాలి. జ నెక్స్ట్ ఒత్తు జ. మనము మొదట్లో అచ్చుల్లో ఈకి ఒక టూ లైన్స్ టచ్ అయ్యేటట్టు ఒక సర్కిల్ ఎలా ఇచ్చామో అలా ఇవ్వాలి. ఇచ్చి అలాగే పైన కూడా తలకట్టి ఇవ్వాలి. ఇక్కడ పొట్టలో నుంచి ఏమీ రానివ్వం మనం. పక్కన ఇలా కొమ్మ ఇవ్వాలి, వెడల్పుగా కొమ్మ ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి గుండ్రంగా. ఇక్కడ
స్ఫూర్తి ఇవ్వాలి. కొమ్ము పక్కన ఒత్తి ఇస్తే అది ఒత్తు ఝ అవుతుంది, సున్నా పక్కన ఒత్తి ఇస్తే ఒత్తు ఘ అవుతుంది. నెక్స్ట్ ఇని ఈ రాశి, ఈ రాస్తున్నాం కదా అచ్చుల్లో, ఈ ఈ రాశి పక్కన ఒక స్లీపింగ్ లైను ఒక స్టాండింగ్ లైను రాస్తే ఈ ఇని అవుతుంది. చ చ జ జ ఇని. ఇక్కడ ఒత్తు ఘాకి ఒత్తు ఝాకి తేడా గమనించారు కదా, అలాగే రాయండి. నెక్స్ట్ తా, ఇది లెఫ్ట్ సైడ్ లోపలికి కర్వ్ ఇచ్చి ఇలా రానివ్వాలన్నమాట. ఇలా రైట్ కర్వ్ పైన ఒక స్లీపింగ్ లైన్ తా. నెక్స్ట్ ఒత్తు ఠ, ఒక సర్కిల్ మనం ఇందాక ఇక్కడ జాకి ఒక సర్కిల్ ఎలా ఇచ్చాము టూ లైన్స్ టచ్ అయ్యేటట్లు అలాగే ఇవ్వాలి. పైన పైన తలకట్టి ఇవ్వాలి, పక్కన కొమ్ము ఇవ్వాలి, ఒత్తు కొమ్ము కాదు సారీ ఒత్తు ఇవ్వాలి, దీన్ని ఠ అంటారు. నెక్స్ట్ డ, పైనుంచి మనం ఊపి కనుక ఎలా రాసామో అలా రాయాలి ఫస్ట్, కాకపోతే పైన గీతలు ఉండవు. డ పైన ఏముంటుంది, డాకి తలకట్టు ఉంటుంది, చూసారా. నెక్స్ట్ ఒత్తు ఢ, అలాగే రాయాలి, కింద ఒత్తు ఉంటుంది కాబట్టి ఢ. నెక్స్ట్ నా, చూడండి ఫస్ట్ కింద లైన్ నుంచి జస్ట్ మిడిల్ కర్వ్ ఒకటి ఇవ్వండి, ఆ తర్వాత అప్ కర్వ్కి వెళ్ళండి, ఆ తర్వాత పైనుంచి కిందకి కర్వ్ వస్తుంది కదా, ఆ తర్వాత రైట్ సైడ్ కర్వ్ ఇవ్వండి లోపలికి ఇలా అనండి, అప్పుడు నా అవుతుంది. అనా అనకూడదు, నా ఠ డ ఢ నా. నెక్స్ట్ తా, తా ఎలా రాస్తాం, మనం మిడిల్లో నుంచి తీసుకొని ఇలా అంటాం, మిడిల్లో నుండి కాదు ఇలా టచ్ అయ్యేటట్టు అనేసి ఇక్కడ ఇలా లోపలికి రానిచ్చేసి పైకి పోనిచ్చి తల కట్టిస్తాం. అది ఇక్కడ రాశాను చూడండి, ఇలా రాయండి తా. నెక్స్ట్ ఒత్తు థ, పొట్టలో చుక్కు ఉంటుంది కింద ఒత్తు ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఎలా రాస్తాము, లెఫ్ట్ కర్వ్ ఇలా ఇస్తాము, కిందకి వెళ్ళి కొంచెం పైకి రాణిస్తాము, మళ్ళీ రైట్ కర్వ్ ఇలా రాణిస్తాము, కలిపేస్తాము. ఇక్కడ పైన లైన్ టచ్ అవ్వాలి, కింద లైన్ టచ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ కొంచెం చిన్నదిగా ఉండాలి, రైట్ సైడ్ కొంచెం పొడవుగా ఉండాలి. ఒత్తు థ. నెక్స్ట్ ద, మొదటి దానిలో ఇక్కడ ఒత్తు థ రాసినట్లే దారాయాలి, పైన తలకట్టిచ్చాము, కింద ఒత్తు ఉండదు పొట్లో చుక్క ఉండదు, దీన్ని ద అంటాము. నెక్స్ట్ ఒత్తు ధ, ఒత్తు ధ సారీ కింద ఒత్తు ఉంటుంది దాన్ని ఒత్తు ధ అంటాము. నెక్స్ట్ నా, చూడండి ఇక్కడ పైకి ఇలా కర్వ్ ఇస్తాం కదా, ఈ కర్వ్ స్మాల్గా ఉండాలి, రైట్ సైడ్న కర్వ్ కూడా మళ్ళీ ఇలా తిప్పుకుంటూ పైకి టచ్ కానివ్వాలి, పైన తలకట్టి ఇవ్వాలి నా. అది దాన్ని కనుక ఇట్లా రాస్తారు చాలామంది, ఇది రాంగ్, రాయకూడదు అలా. ఎప్పుడు కూడా నా ఇలా రాసాము అంటే గుండ్రంగా చాలా అందంగా బాగుంటుంది, దీన్ని కూడా మళ్ళా ఇలా కలపకూడదు, అప్పుడు వా అయిపోయింది.
ना पा मनुं अच्छुल्लो ये रासायन कदा अलागे रासकुन्ना तरवादा दिन कुंचों वेडल्पुगा रानिची पाइलाइन तच्चा वाली सुन्ना केद्रुगा मात्र में तलकट्टु पेट्टाली चाला मंदी एला रास्तुन्नारु अंटे इतला रास्तुन्नारु इदि कलिसिपोतुंदि इदि रू अयिपोतुंदि इक्कड कलिसिपोतुंदि चिन्ना सुन्ना पेट्टी पक्की इला वेडल्पुगा रानिची इक्कड आपेसी ई सुन्ना की एदुरुगा तलकट्टु पेडिते लेटर एला उंदि నీటిగా ఉంది హ్యాండ్ రైటింగ్ కూడా నీటిగా వస్తది ప హ వత్తు ప నెక్స్ట్ బ ఎలా రాసాం మనం రూకి ఫస్ట్ మనం ఇలా ఇచ్చాం కదా ఆ తర్వాత కొమ్ములు ఇచ్చాం కదా ఇప్పుడు కొమ్ములు అవసరం లేదు రు బ इलागे रायाली मध्य कर्व पैकी राणिचे राइट साइड कर्व राणी पैन लाइन टच इप्पुडु वत्तु बा सेम बा रासी पैन तलकट्टु किंद वत्तु बा नेक्स्ट मा चिन्न सुन्ना इच्ची चिन्न सुन्ना पेट्टी పక్కన ఇలా వెడల్పుగా రాణిచి ఈ సున్నాకి ఎదురుగా ఈ కర్వ అనేది రాణిచిన తర్వాత ఇలా తలకట్టు ఇవ్వాలి పక్కన కొమ్మి ఇవ్వాలి అది మా అయిపోయింది నెక్స్ట్ యా ఎలా రాసాము బిగ్గు టూ లైన్స్ టచ్ అవ్వాలి సున్నా ఆ తర్వాత పక్కన కొమ్ము లైన్ కి టచ్ అవ్వాలి తలకట్టు ఇవ్వాలి పక్కన కొమ్ము ఇవ్వాలి యా నెక్స్ట్ రా రాకి సున్నా పెద్దదిగా ఇవ్వాలి పైన తలకట్టు ఇవ్వాలి ఇక్కడ మనము మాకి యాకి తేడా ఏంది అంటే మాకి చిన్న సున్నా ఉంటుంది యాకి పెద్ద సున్నా ఉంటుంది యా రా లా ఇలా పై నుంచి కింద దాకా రాంచి కర్వ్ ఇవ్వాలి లోపలికి ఇలా అంటే లా అయిపోతుంది నెక్స్ట్ వా చిన్న సున్నా ఇచ్చి ఈ కర్వ్ సున్నాకి ఎదురుగా రాణిచేసి పై లైన్ టచ్ చేయాలి తల కట్టియాలి యా రా లా వా సర్కిల్ లాంటి తీసుకొని ఇట్లా పైకనాలి పైన గనుక దీర్ఘానికి ఇచ్చాం కదా ఊకి ఈకి అలా ఇచ్చిన తర్వాత పైన తలకట్టి ఇవ్వాలి యా రా లా వా సా చిన్న సున్నా పక్కన ఇలా పాగిగలకి ఇచ్చినట్లయితే పా ఎలా ఇచ్చామో మనము అలా ఇచ్చి పైన సున్నాకి ఎదురుగా తలకట్టించి పక్కన ఇట్లా ఈ ఒక లైన్ గీయాలన్నమాట చిన్న చిన్న కర్వి ఇవ్వాలి పైకి ఇలా అనాలి ఆ తర్వాత ఇక్కడ ఎక్కడ టచ్ కాకుండా తల కట్టి ఇవ్వాలి అప్పుడు అది సా అవుతుంది హా హా ఇలా ఏ రాసిన తర్వాత దీర్ఘం ఇచ్చి పైన తల కట్టి ఇవ్వాలి టచ్ కాకూడదు హా నెక్స్ట్ లా అలా అనకూడదు లా అనాలి
ला ఇలా పైన కర్వ్ చేసుకుంటూ కిందకి రానిచ్చి ఇలా తిప్పుకుంటూ రానివ్వాలి పైన తలకట్టివ్వాలి లా క్ష రాసి దానికి ఇలా ఇస్తే దాన్ని క్ష అంటారు బండిరా అలాగా స్టార్ట్ చేయాలి మిడిల్ కర్వ్ లోపలికి వెళ్ళాలి మళ్ళీ ఇట్లా లోపలికి రానివ్వాలి బండిరా ఇప్పుడు హల్లుల గురించి మనం మరొకసారి చెప్పుకుందాం క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఇని త ఠ ద ధ న స థ ద ధ న ప ब भ म य र ल व स श स ह ल श बंडीरा ओके सर ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36. మొత్తం ఎన్నిరా 36 హల్లులు ఇవి. నెక్స్ట్ ఇంకా కూడా మనకి ఉభయాక్షరాలు అనేవి ఉన్నాయి. ఏంటి సున్నా అరసున్నా విసర్గ ఇవన్నీ మూడు 1 2 3 ఇవి ఉభయం అంటే రెండు వైపులా ఇరువైపులా అని అన్నమాట అంటే అచ్చుల్లోనూ ఉపయోగిస్తారు ఊకు సున్నా పెడితే ఉమ్ ఏకు సున్నా పెడితే ఎం అట్లాగే అచ్చులకి ఉపయోగిస్తారు హల్లులకి ఉపయోగిస్తారు కాకు సున్నా పెడితే కం చాకు సున్నా పెడితే చం కాబట్టి వీటిని ఉభయాక్షరాలు అంటాం ఈ మూడు అక్షరాలని పైన అచ్చులకి ఉపయోగించుకోవచ్చు హల్లులకి ఉపయోగించుకోవచ్చు మీకు ఈ రోజు హోంవర్క్ ఓకేనా okay, nah.